హక్కుల కోసం ఎప్పుడూ పోరాటం చేస్తున్నామని విభజన హామీలు అమలు చేయడంలో రాజకీయ పార్టీలు భయపడుతున్నాయని ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి కన్వీనర్ చలసాని శ్రీనివాస్ అన్నారు రాజమండ్రిలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమనే వారు ఆంధ్ర ద్రోహులని అన్నారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిని పోలవరం నిరసితులతో కలిశామని కేంద్ర ప్రభుత్వం ఏపీని బ్లాక్మెయిల్ చేస్తోందని నిర్వాసితులకు ఎలా న్యాయం చేస్తారని ఆయన ప్రశ్నించారు కేంద్రం పోలవరం ప్రాజెక్టు విషయంలో మోసం చేస్తోందన్నారు పునరావాస కాలనీలు కూడా మునిగిపోయాయంటే ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలని అన్నారు విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో ప్రభుత్వం మాట్లాడకుండా నిద్రపోతోందని చల్సాని శ్రీనివాస్ ఎద్దేవా చేశారు నూట ముప్పై ఐదు అడుగుల ఎత్తుకు పోలవరం ఎత్తు తగ్గించడం దుర్మార్గమన్నారు కేంద్ర ప్రభుత్వ బ్లాక్ మెయిల్ విధానంపై సీఎం జగన్ ప్రతిపక్ష నేత చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడాలని అన్నారు ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్లి సాల్వాళ్ళ కప్పిస్తున్నారే తప్ప ఏపీకి న్యాయం చేయడం లేదని తీవ్రస్థాయిలో విమర్శించారు అగ్రిగోల్డ్ డిపాజిటర్లు సుమారు మూడు వందల మంది వరకు మృతి చెందారని చల్సాని శ్రీనివాస్ అన్నారు కృషి బ్యాంక్ అగ్రిగోల్ మూసివేస్తే సామాజిక వర్గాల వారు యాజమాన్యానికి మద్దతు ఇచ్చారని పోరాటం కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు కేసుల భయంతో కేంద్రానికి భయపడుతున్నారని ఎంపీలు ఢిల్లీలో ధర్నాలు చేయాలని సూచించారు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అన్యాయంతో రాజకీయ నాయకులు సిగ్గుతో తలదించుకోవాలన్నారు ఉండవల్లి అరుణ్ కుమార్పై తాను అనుచిత వ్యాఖ్యలు చేయలేదని అగ్రిగోల్డ్ పోలవరంపై ఉండవల్లి వస్తే కలిసి పోరాడదామని చలసాని శ్రీనివాస్ అన్నారు